हेलो एवरी वन, वेलकम टू श्रीदेवी रेसीपी। उगादी पच्चड़ी एला प्रिपेर चेयालो चेप्तानु। मुंदुगा मनम 100 ग्राम्स चिंतपंडुनु तीसुकोनी शुभ्रंगा वाश चेसुकोवाली। తర్వాత మనం ఒక గ్లాస్ వాటర్ వేసుకొని హాఫ్ ఎన్ అవర్ నానబెట్టుకొని పక్కన ఉంచుకోవాలి। ఇలా హాఫ్ ఎన్ అవర్ నానబెట్టడం వల్ల మనకి చింతపండు జ్యూస్ త్వరగా వస్తుంది। మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అయినది ఉగాది పచ్చడిలో వేప పువ్వు। చూడండి ఇంత వేప పువ్వు కట్టలు ఉన్నాయి కదా, దీని నుంచి మనం ఓన్లీ పువ్వుల రెక్కల్ని మాత్రమే తీసుకోవాలి। చూడండి ఎలా తీసుకోవాలో నేను చెప్తాను। చూడండి ఇవన్నీ పక్కన పడేసి ఓన్లీ పువ్వుల రెక్కల్ని మాత్రమే తీసుకుంటే మనకి ఉగాది పచ్చడి అనేది చేదరాదు। సో చూడండి నేను కొంచెం కష్టమైన ఇలా మనం పువ్వుల రెక్కల్ని తీసుకొని ఉంచుకోవాలి। చూడండి నేను ఆ కట్టల నుంచి ఓన్లీ పువ్వుల రెక్కల్ని తీసుకున్నాను। ఓన్లీ పువ్వులు వేసుకోవడం వల్ల మనకి ఉగాది పచ్చడి అనేది చేదురాదు। అందులో బొడుపులు లాంటివి ఉంటాయి కదా మొగ్గలు, అవి వేసుకుంటే మనకి ఉగాది పచ్చడి అనేది చేదు వస్తుంది। ఇప్పుడు మనం ఇందాక నానబెట్టుకొని పక్కన ఉంచుకున్న చింతపండు నుంచి మనం చింతపండు రసాన్ని తీసుకోవాలి। ఇలా స్మాష్ చేసి చింతపండు రసాన్ని తీసుకోవాలి, అంటే ఇందులో ఉట్టుల మొత్తాన్ని తీసి చింతపండు జ్యూస్ని ప్రిపేర్ చేసుకోవాలి। ఈ విధంగా చింతపండు జ్యూస్ని ప్రిపేర్ చేసుకోవాలి। ఇప్పుడు మనం బెల్లం తురుము చేసుకుంటే చింతపండు రసంలో ఈ బెల్లం తురుము అనేది త్వరగా కలిసిపోతుంది। సో ఇలా మనం బెల్లం తురుము చేసుకోవాలి। నేను అక్కడ 100 గ్రామ్స్ చింతపండుకి తీసుకున్నాను కదా, బెల్లం కూడా 100 గ్రామ్స్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది। 100 గ్రామ్స్ చింతపండు, 100 గ్రామ్స్ బెల్లము తీసుకోవాలి। ఈ విధంగా బెల్లం తురుము చేసుకోవాలి। ఇప్పుడు మనకి ఉగాది పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ చింతపండు రసం, మామిడికాయ ముక్కలు, కొబ్బరికాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, తునిపప్పు, వేప పువ్వు, బెల్లం తురుము, అరటిపండు ముక్కలు, ఇంకొకసారి చెప్తాను చూడండి, మామిడికాయ ముక్కలు, కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి, తునిపప్పు, వేప పువ్వు, బెల్లం తురుము, అరటిపండు ముక్కలు, సాల్ట్ సాల్ట్ మనం చిటికెడు వేస్తాం, ఎందుకంటే ఉగాది పచ్చళ్ళలో మనకి 9 రుచులు ఉండాలి అంటారు కాబట్టి మనం 9 రకాలను యాడ్ చేస్తాం। ఇక్కడ 9 రకాలతో కలిపి చేసుకున్నదే ఉగాది పచ్చడి। మామిడికాయ, బెల్లం, అరటిపండు, తునిపప్పు, వేప పువ్వు, పచ్చిమిర్చి, ఉప్పు, ఇలా నవరుచులు కలిపి తినేదే ఉగాది పచ్చడి। ఇప్పుడు మీకు ఈ నవరుచులు ఈ చిన్న నేను చేస్తున్నాను, నవరుచులు కలిపి తింటేనే మనం ఉగాది రోజు ఫుల్ ప్లెజ్డ్గా ఉగాది పచ్చడి తిన్నామంటారు। సో నేను 9 రకాలతో ఈ ఉగాది పచ్చడిని చేశాను। చూడండి ఇప్పుడు 1 బై 1 యాడ్ చేసుకోవాలి।
చింతపండు రసం తీసుకున్నాం కదా, అందులో బెల్లం తురుమును వేసి బాగా కలపాలి. గొట్టు గట్టిగా స్పూన్తో స్మాష్ చేస్తే చింతపండులో ఈ బెల్లం అనేది కరిగిపోతుంది. మనకి బెల్లం ముక్కలు లేకుండా బెల్లాన్ని మొత్తం స్మాష్ చేయాలి. చూడండి, ఈ విధంగా కలిపిన తర్వాత వన్ బై వన్ యాడ్ చేసుకోవాలి. చూడండి, మామిడికాయ ముక్కలు, కొబ్బరికాయ ముక్కలు, తునిపప్పు, అరటిపండు ముక్కలు, వేప పువ్వు, పచ్చిమిర్చి అంటే ఒక రెండు వర్తనానికి మాత్రమే వేస్తారు, తర్వాత చిటికెడు ఉప్పు, ఇవన్నీ మనం ఒక స్పూన్తో కలుపుకోవాలి. 9 రకాలు వేసాను చూడండి, ఇందులో 9 రకాలు కలిస్తేనే మనకి ఉగాది పచ్చడి కంప్లీట్గా పూర్తయినట్లు. సో గుర్తుపెట్టుకోండి, ఉగాది పచ్చడిలో మనం 9 రకాలు వేసుకోవాలి. నవరుచులు అంటారు కదా, ఈ నవరుచులు కలిపి తింటేనే ఉగాది రోజు ఉగాది పచ్చడి తిన్నట్లు. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా క్లియర్గా. మీకు 9 రకాలు కూడా కలిపి ఉగాది పచ్చడి చేసుకోవాలి. సో ఉగాది పచ్చడి మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ఉగాది పచ్చడిని మనం ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకొని స్పూన్తో తింటే ఉంటుంది, అబ్బబ్బా ఎంత బాగుంటుందో. సో ఫ్రెండ్స్, ఉగాది రోజు మీరు అందరూ ఈ ఉగాది పచ్చడిని చేసుకొని తింటారు కదా. చూడండి, ఇప్పుడు మనం ఈ ఉగాది పచ్చడిని ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటున్నాం. అంతే, ఎంతో రుచికరమైన ఉగాది పచ్చడి 9 ఐటమ్స్తో మనం ఉగాది పచ్చడి చేసుకున్నాం. 9 రకాలు ఉండాలి చూసుకోండి ఫ్రెండ్స్. ఈ 9 రకాలతో నేను ఉగాది పచ్చడిని ప్రిపేర్ చేశాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.